కొడుకులగా
புட்டு போட்டு வாழ என்பதோ கொடுக்குள்ள பகவான் விடலியடு விடலுள்ள காட கொடுக்குறியடும் அகம் அப்படிக்கு இப்படி கல்லரும் ஆடி பிள்ளை கண்ண தள்ளிக்கே வந்தாலும் பொறுத்து இறக்கம் போட்டு நாளுக்கே வரக்க பிள்ளை போட்டு நொப்பி సంతానం కాదు వేసుకున్న నీ కడుపు వండపాయ నీ తోడ ఉట్టింది నీ చెల్లె చంద్రవతి దేవి దాన్ని వేసుకుంటే దాని కడుపు వండపాయ అయ్యో మీరిద్దరి ఎవరు కన్నా కానీ నా కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దూరమై 10 మందిని నేను పండ్ల చెట్టునై ప్రజల్లగలుతును అప్పటికిప్పటి కన్నారు 10 వల్ల బంగారం పక్కన పెట్టుకుని పండుకుంటే అర్ధరాత్రి లేచి కాలు గుంజినా కడుపును వచ్చిన అవ్వాని కడుపును వస్తుందని ఆయన ఆని కాలు వచ్చింది ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా ఆడ బొమ్మలకి ఎన్ని రూపాయలు పెట్టినా కట్ట వచ్చినాను అవి అది గోపాయ ఒక బిడ్డ ఉండాలి లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలి కట్టం వచ్చినాడు కన్న పిల్లలు చూస్తే ఆకలి నీరు వాసు పిల్లలు ఉన్నాయి ఇంటికి పిల్లలు ఆడుకోని వస్తారు పిల్లలు లేని ఇంటికి ఏ పిల్లలు రాదు వడ్డల్ని వండిని అంటారు ఎడ్డని తెచ్చి పిల్లలు ఏమని సరిగపాయే భగవంతుడి సంతాన పరము మరేమీ అయ్యయ్యో
സാധാരണ എന്റെ ഗുണിയൊക്കെ വെയിത്തിലൊക്കെ മാറി ഗുണിയൊക്കെ വയറ്റിലൊക്കെ മാറി ആനാട് ദിവസം ഉള്ളാടാക്ക് ഓരം സ്ഥിരമായിട്ട് പുള്ളാരൊക്കെ പട്ട് വസ്ത്രം കട്ട് തോറി ഭഗവന്തന് പോയി ഏതാണ്ട് പല്ലു കൊട്ട് പോകുന്ന അച്ഛനും കാരണം അയ്യാ ഇട്ട പണ്ട തനങ്ങാണെ പല്ലല പോസ്റ്റോ കാനേ ഭഗവന്തന് പോയി കുട്ടികളെ പോവാ ഭഗവന്തന് പോയി പോവാനായിട്ട് നിഷ്ഠത്തോട് പോവാ നിഷ്ഠത്തോടാണ് കിറ്റേ പോടുക ബട്ടലിട്ട് പോവാം ബട്ടലെടുത്തോണ്ട് അരവില് ഒക്കലേ കൂടെ പോത്തൊരു എന്ത് സീതാരാമപുരം എന്തൊക്കെയ്യാ ഓ ശ്രീരാംപുരം ആയിട്ട് മേ അയിക്കേ കാലോ ശ്രീരാംപുരം ശ്രീരാംപുരം കാലോ ശ്രീരാംപുരം അക്കടി വരും ജമ്മക്കൂടി ചക്കടി വരും കഥക്കടുത്തേക്കിടാ ശ്രമം ആർക്കുണ്ടോ ആർക്കട്ടേ സമരപ്പെടുത്താൻ പറ്റിയ ഡോല് കൊടുത്താണ്ടി അയ്യാ ഹലോ ഒക്കെ മാട്ട അയ്യോ ഏതോ കാര്യം ഇവിടെ ബട്ടലിനാട്ടെ പരമാവധി ഓടാക്കണം പരമാവധി ഓടുക അർത്ഥം ലേനും മാട്ട അർത്ഥമായി പോകുന്നു നടാലാതെ പുറത്ത് ദീപാതി പോ അയ്യാ ബട്ടലിട്ട് പോലാമട്ടേ നിങ്ങൾ വച്ചവരെ നീ ഏം ചേസിന തരിപ്പെടുത്ത ൂരപ്പാട് ചീരല്ലോ പെ നുവേ പെദ്ദവാ നാ കോ നുവ അർത്ഥം చేసుకోయ్యా నేను అన్న అయ్యా నిన్ను ఏసుకొని ఈడికి ఏడేని సోదరులు అయితే ఒక్కనాడు ఓ చీర లేకపోతే ఓ జాగిడి లేకపోతే అని పెద్దవా నిన్న పడతాను అన్న అలాగనే నన్నడే మనసు మీద బాధపడతానే ఎల్లార వరకు మోపడి చీరలు ఎత్తున్నాడవ్వా మోపడారు అంగనే పెద్దవా నాకు సంబరం అనిపించింది ఎట్లా ఏది నా భర్త తెల్లార వరకు మోపడి చీరలు ఎత్తున్నాడు ముఖ్యుడు కూడు లేకుండా ఉపాసం అనుకున్న లీటర్ పాలు దాకా అనుకుని లీటర్ పాలు అయితే అన్నం తినే పెట్టుంటారా ఇక నేనేం చేసిన ఉపాసం ఉపాసం ముఖ్యుడు కూడు తినకుండా అనుకున్నా మన చూసిండు ఆత్మరాత్రి పని గంటలు లేచిండవా ఏందో ఎన్నోళ్ళు లేచిన అప్పుడు వచ్చే పని సరిపెడతాను సార్ నేను కప్పుకొని మన చూసిండు వెయ్యిన తెల్లారి వరకు మూపడి సీరలు తెచ్చిండు ఏ చిట్టి లేవే అన్నాడు ఏంది చిండు అని అన్న ఇక మూట తీసుకొచ్చి ముందర వీడికి అంతే పెద్దవా నా భర్త సీరలు తెచ్చిండు అని ముఖం కడుక్కొని ముందుగా ముందుగానే సంబరంగా మూటిప్పి చూసినా అయ్యో కొత్త సీరలు తెచ్చినా నేను అనుకున్నా ఆత్మరాత్రి 12 గంటల దొంగతనం బాత్రూమ్ కూడా వేడిసే సీరలు ఉండే అవన్నీ దొంగతనం ఎత్తుక ఆడితే ఎందుకు రాని ఆ మూటలకి నచ్చను కట్టుకో నీకు నచ్చిన బాబు ఇంటికాడ మీ అవ్వకి పో ఏంద్రా నీకు నచ్చిన బాబు మీ ఇంటికాడ మీ అవ్వకి అంటే మీ అత్తకి తీయరా మీ అవ్వ సీరియల్ కట్టలేదు నైట్ తెస్తా భార్య భర్తలు ఆనాడు భర్త తోటి పాటగా ఇద్దరు భార్యలు మళ్ళా మీద గోకులు ఆనాడు భార్య భర్తలు ఐ రెండో మాట కోసం అమ్మ కసి కైలా కలా
దేవునికుల్ల మన్ను పోసినమా ఎందుకురా, ఏ దేవునికుల్ల దుమ్ము పోసినమా తెల్లల ఎందుకక్క, మనకు భగవంతుడు భక్తి మెచ్చి ఈ పెద్దవాడిని బిడ్డను మన కోడి గారు సమర్చుకుంటుంది బిడ్డ నువ్వు ఏం చేస్తాను అనుకుంటావా అక్క, ఒకవేళ భగవంతుడు భక్తి మెచ్చి ఈ అవ్వటని బిడ్డను నా కోడి గారిదే ఆ బిడ్డను పక్కన అయిపించి ఇది ప్రజలుగా మంచిరాల డిస్టిక్ ఈ పెద్దవాడిని చూసినావా, ఈ మంచిరాల డిస్టిక్ అది చూడు చదువు అర్థం కదా అలా ఇప్పుడమ్మను మరి చెప్తా మరి అసవండి ఇతని బిడ్డ పుడితే మంచిరాల డిస్టిక్ కలెక్టర్ అనుకున్నా మన బిడ్డ కలెక్టర్ కలవుతుంది కండక్టర్ కలవుతుంది ఇచ్చి ముండ కండక్టర్ అయితే టికెట్ మొక్కలు కొడుతుంది మొక్కలు వస్తే ఎక్కడ కంప్యూటర్ కాడ వచ్చింది టికెట్ వస్తుంది బయటికి వస్తుంది అట్లా కాకుండా ఒకవేళ ఇట్లాంటి బిడ్డ పుడితే కలెక్టర్ కాకుండా కండక్టర్ కాకుండా బిడ్డను బగ్గర చూపించి నెలకు 50,00,000 రూపాయలు ఖర్చు పెట్టారా మంచిది ఆ బిడ్డను చూసినా పెద్ద హాస్టల్ వేసి బద్దలు వేయించి MBBS డాక్టర్ వేసి ఈ ఒక అనేది సంబంధపడతాం పెద్ద ఒకవేళ బద్దలు వేయించి ఈ బిడ్డను చూసినా MBBS డాక్టర్ వేసి ఈ ఊళ్ళో చూసినా పెద్ద హాస్పిటల్ కట్టించి ఆ బిడ్డను చూసినా MBBS డాక్టర్ చేస్తారు అనుకున్నా డాక్టర్ చేస్తాను అన్నారాయి మా బిడ్డ వెళ్ళారంతరకుండా చెల్లే ఏ ఊరి పోయినా ఏ పల్లె పోయినా మన ఎదురు వదలవు ఎందుకనగా ఇట్లాంటి బిడ్డ పుడుతున్నాం కలెక్టర్ చేస్తాం కండక్టర్ చేస్తాం డాక్టర్ చేస్తాం ఆ ఎదురు చేస్తాం కానీ ఇంటి కాడ ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే అంగన పల్లె ఒక పోతారు అరవిందిగా ఇలా బావ ఎవరు బామ్మారు ఎవరు అరే బావనా నేను బామ్మారుదో నువ్వురా నీ మాట ఖాయం కదా నువ్వు బావో నువ్వు బామ్మారు బిడ్డ తెల్లారంగా వీళ్ళు పైసలు ఇచ్చినాక ఒక బీరు తాపితావా అట్లయితే నువ్వే బావనే బామ్మారు బీరుకు భయపడ్డా నువ్వు మంచిగా ఆపది మీకు ఒక మాట ఆపండి అంటే ఒక మంది అనుకుంటారు ఏ ఆపు కాదే పులిపాటి ఇచ్చిన వాళ్ళు దాన్ని తీసుకుపోయి మేము వ్యాన్ లో పెట్టినా ముచ్చట అవసరం ఇప్పుడు ఇప్పుడు వ్యాన్ లో పెట్టు మొన్న గిట్ల అయిన వచ్చి అమ్ముకుంటే అక్కడ కథ చెప్తాను మేము అది గొల్లలో కథ గిట్ల పాత్ర వచ్చి ఆపు ఆపని అన్న ఏ ఆపు కాదు రాష్ట్ర పులిపాటి వచ్చి పులిపాటి తీసుకుపోయి వ్యాన్ లో పెట్టాను పుస్తకాలకి అంతే ఇక కథ కూడా కష్టపడి ఉంటారు కదా అరే వాళ్ళ వ్యాన్ లో పులిపాటి ఉన్నాడు చూద్దామని నలుగురు ఐదుగురు పెయిర్ రాదా ఇక మేము అత్తన్న పొద్దుగా ఉట్టి ఎట్లా రాదామని మన ఉదురాల మన 50 రూపాయలు అయితే సమోసాలు తెచ్చుకున్నాం ఉట్టి ఎట్లా రాదామని ఆ సమోసాలలో ఉన్నాయి పులిపాటిలలో ఉన్నాయి ఆ ఏమి లేకుండా సమోసాలు తిన్నారు పులిపాటిలు మొత్తం అయ్యరు కానీ తీసేసి కింద పెట్టిపోయారు తెలియరా కథ అయిపోయి చిన్న తేపర మనుషులు పెక్కిద్దామని అన్న పుస్తకానికి అయితే పెయిండ్ కాల్ చేసే పట్టుకుని వస్తాడు ఇప్పుడు నువ్వు గట్టి అన్నావు అనుకో ఎవరన్నా వ్యాన్ చుట్టూ తిరుగుతారు అవసరం కూడా ఉంచడం అయినా నేను అర్థం మీ అన్న పెట్టిన పుస్తకం కంటే వారు అయ్యా అయ్యో పడగొట్టుకడు పోయింది అరే ఇప్పుడు నువ్వు పడగొట్టుకొని చెప్తాను అన్నట్టు గ్రామ కొరకు కదా ఇప్పుడు నవ్యత్వం తెలియదు తెలియక అయ్యో అరే పర్వాలేదయ్యా అప్పుడు భార్య పడుతున్నారు
అడవిలో పని లాగినప్పుడు రాదు, భూపాలం మారదు అనుకున్నాడు. నమ్మిన వారికే దేవుడు, నమ్మని వారికి రవుతు. ప్రతి వతకే పరమాత్మ దాసై తిరుగుతాడు. చెడిపోయిన దానికి చెడ్డ దయ్యాలు బొందరు కాడై కనబడుతు. ముక్కుత వరమిచ్చే దేవుడు కావాలి, అక్కడికి వచ్చే చుట్టం కావాలి, ఆపది కాదుకునే బాంధవుడు కావాలి. మరి ఇప్పటికప్పటికన్నారు అక్కడ రాని చుట్టం ఎందుకు బుక్కెడు భూపెట్టి అన్నాడు. ఏ మనిషికైనా ఇప్పటికప్పటి కడుపు వండితేనే మనిషికి గొప్ప పేరు. కాయని పూజని చెట్టు ఉండరాదు, నిన్న పండని చెరువు ఉండరాదు, కనిపించను ఆడిది భూమి మీద కట్టుబట్టదే. ఎన్ని రోజులకున్న మనిషి మానవుడు మంచి మన్నైపోయాడు. బుడ్డువాడే సత్యవానికి ఇవ్వడున్నారా వానికి బుడ్డు సంపాదన పాడబడంట. రక్త ఉరుకులాడినప్పుడే ఇల్లు కట్టాలి వాళ్ళ పెళ్లి ఇల్లు కొట్టాలి వాళ్ళ తన ఉరుకులాడతాం. రక్తముడికి మంచవల పడ్డ రాడే వాళ్ళ పిత్తది. రామకృష్ణ పరంధామ ఎందుకు రాయి జీవాత్మం పాడవాడని పిత్తది. మొగదేవుడు మళ్ళా మెచ్చినాడు. చేతులలో బండలు చూసి భగవంతుని మధ్య రాళ్ళ చూసి రాజేశ్వరుని పూజ పచ్చని రుచాలు ఏ దేవుడు ఉన్నా కళ్ళు నీళ్ళ కనబడ్డా, కళ్ళు నీళ్ళ కనబడి సంతానం ఇచ్చానా అన్న కాడ ఆర్చం అన్నాడు. వేగరం ఎరుతాం మరి ఉరుకులాట ఏ మనిషికి నువ్వు ఉత్తసాట. అన్ని తెలిసిన వాడికి ఒక్కడ తెలియదు, ఒక్కడ తెలిసిన వాడికి అన్ని తెలియదు, అన్ని తెలిసిన వాడికి భగవంతుడు అన్నం వెళ్ళని. ధనం ఉన్నోనికి ధనం ఎక్కువ, లేనోనికి లేకడు ఎక్కువ. పలపల కసరు చూసుకుని వాపాని మురవరాదు, కొవ్వును చూసుకుని అది బలపని విరవీగరా. మనిషికి ఒక్క మాట జిమ్మకు ఒక్క రుచి పురికి ఒక గురవు గురవెరిగి తిరగరా.